మా సమస్యలు నెరవేర్చేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని విఆర్ఎల్ సంఘం జిల్లా కో కన్వీనర్ నరేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఎల్ చేపట్టిన నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. 39వ రోజు సందర్భంగా విఆర్ఎలు ఒంటి కాలుపై నిల్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విఆర్ఎలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఎలకు పే స్కేల్ ద్వారా వేతనాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారన్నారు. 39వ రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా మాపై కేసీఆర్కు కనికరం కలగటం లేదన్నారు. మా సమస్యలు నెరవేరేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజుకు 39వ రోజు మరి నిరవధిక సమ్మెలో భాగంగా చూస్తున్నట్టయితే మాకు కేసీఆర్ సార్ హామీ మరి ఇచ్చి ఇంతవరకు అమలు కానందువలన మేము నిరవధిక సమ్మెలో భాగంగా 39 రోజుకు వచ్చింది. ఈ 39వ రోజులో ఒంటికాలు పైన నిలబడి నిరసన తెలియజేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు మీరు దయ తలంచి మాకు మరి పే స్కేలు అమలు చేయండి, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి, మరియు మా విఆర్ఏలకు మరి అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము మరి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఎంత తొందరగా పే స్కేల్ జీవో అమలు చేస్తే మేము మా యొక్క విధులకు మేము వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి ఈరోజు 39వ రోజు అయినందుకు గాను మాకు త్వరలో మాకు ఈ యొక్క